చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అటు నారా లోకేష్ గారు ఇటు భువనేశ్వర్ గారు తెలంగాణలో చూసిన టీడీపీ కార్యకర్తలన్న నిరసన తెలిపారు కదా దాన్ని మీరు ఎలా చూసుకుంటారు నాకు తెలిసి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ధర్నా జరుగుతున్నమాట వాస్తవం నందమూరి ఫ్యామిలీ మొత్తం దాదాపుగా అందరూ వచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి చంద్రబాబు గారి మీద కూడా లోకేష్ మీద అక్రమ కేసులు దీని గురించి రాష్ట్ర పరిస్థితుల గురించి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని చెప్పి ఈరోజు నిరసన తెలియజేయటం అనేది జరిగింది అంటే కేవలం సెంటిమెంట్ కోసం ప్రజల్లో సానుభూతి పొందాలనే ఈ నిరసన నిరసనకు దిగారు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ప్రేమ లేదు అని వైసీపీ మంత్రులు అంటున్నారు ఎమ్మెల్యేలు అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి వాళ్ళు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు బాబుగారిని ఎందుకు అక్రమ కేసులు పెట్టారు లోకేష్ గారి మీద అక్రమంగా నోటీసులు ఎందుకు ఇచ్చారు అన్నీ తెలిసే ఈరోజు నిరసన తెలియజేయటం జరిగింది దీని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు మేము నిజంగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదండి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం బూతులు తిట్టడం అక్రమంగా సంపాదించటం తప్ప వాళ్ళు అభివృద్ధి అనేది ఏమీ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఈ నూట యాభై ఒక్క మంది కౌరవులు వచ్చారని చెప్పి నేనైతే మాత్రం చెప్పగలను అంటే ఇప్పుడు ఈ నిరసన చేయడానికి కూడా ప్రజలు ఎవరు రావట్లేరు టీడీపీ వాళ్ళు పిలిపించి మరి చేపించుకుంటున్నారని కూడా అంటున్నారు కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు ఎందుకంటే ఇంట్లో పెళ్ళం కూడా భర్త మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారో అన్నీ తెలుసు రోజా గురించి కానీ రోజా భర్త గురించి కానీ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు డిగ్రీలో హెచ్ఈసీ చదివే స్పీకర్ గురించి కానీ వీడు అంబాటి ఆంబోతిగాడి గురించి కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని చెప్పి ఈరోజు అందరూ నిరసన తెలియజేస్తున్నారని ఖచ్చితంగా మేమైతే చెప్పగలం మొన్న మూత మోగిద్దాం ప్రోగ్రామ్ కూడా జరిగింది కదా అది కూడా ఏం మూత మోగలేదని కూడా ఆ పార్టీ మీడియాలో వేయడం జరిగింది దాన్ని మీరు ఏమండ మోత మోగలేదు అంటే ఇప్పుడు అందరి మీద ఎఫ్ఐఆర్ కేసులు ఎందుకు పెడుతున్నారు లేకపోతే ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి ఎందుకు కేసులు పెడుతున్నారు అందరికీ తెలుసు మోత మోగిందా మోగలేదా అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ దేశాల్లో కూడా మోత మోగిన మాట వాస్తవం వీళ్ళ పార్టీకి ఏందంటే ఆరిపోయే దీపానికి వెలుగ ఎక్కువ అన్నట్టు వీళ్ళ అధికారం కొన్ని నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఆరిపోయే దీపానికి వెలుగ ఎక్కువ కాబట్టి మేము ఇంకా ఆరు నెలల తర్వాత ఇలా పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువగా ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం